తెలంగాణ రాజకీయాల్లో షర్మిల తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరిట రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించారు సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు ఆమెను నమ్మిన వందలాది మంది యువత వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు ఆ పార్టీ తమకు ఒక ప్లాట్ఫామ్ గా నిలుస్తుందని భావించారు కానీ తాను ఆశించిన స్థాయిలో ప్రజల ఆదరణ దక్కకపోయేసరికి షర్మిల పునరాలోచనలో పడ్డారు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని వందలాది మంది నాయకులు నిరసన గలం వినిపించారు లోటస్ ఫండ్ వద్ద ఆందోళన చేశారు షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడారు ఆమె తమను రాజకీయంగా నట్టేట ముంచారని కొంతమంది కన్నీరు పెట్టుకున్నారు అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్ గా మారారు రాష్ట వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు పీసీసీ పగ్గాలు అందుకున్న తర్వాత వైసీపీతో పాటు జగన్ టార్గెట్ చేసుకున్నారు షర్మిల అదే స్థాయిలో వైసీపీ నేతలకు ఆమె సైతం టార్గెట్ అయ్యారు కింది స్థాయి నాయకుల నుండి అగ్రనేత జగన్ వరకు షర్మిల అంటేనే మండిపడుతున్నారు ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆమెపై తెలంగాణ యువత చేసిన కామెంట్స్ ఆమె వెంట నడిచిన నాయకుల అభిప్రాయాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైసీపీ సోషల్ మీడియా ఎక్కువగా ట్రోల్ చేస్తోంది పోస్టులు పెడుతుండడం వైసీపీ శ్రేణులు వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తుండడం కనిపిస్తోంది పాత వీడియోలతో షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ పోస్టింగ్లు ఉన్నాయి ఇప్పటికే వీటిపై షర్మిల స్పందించారు తాను ఇలాంటి వాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు అయినా సరే షర్మిలపై ట్రోల్స్ అయితే ఆగడం లేదు